సార్ నమస్కారం సార్. నమస్తే సార్. కొంతమంది బాలీవుడ్ స్టార్ హీరోల్ని మన తెలుగు సినిమాల్లో అంటే కొన్ని కీలక రోల్ కానీ లేకుంటే విలన్ పాత్రలో చేయడానికి మనం పెట్టుకుంటున్నాం కదా, అయితే కోట్ల కోట్లు వీళ్ళు రెమ్యునేషన్ తీసుకుంటున్నారు కానీ ప్రమోషన్లు చేయడానికి మాత్రం హైదరాబాద్ రావట్లేదు అన్న ఒక వార్త అయితే వినిపిస్తుంది సార్. విమర్శ కూడా బలంగా వాళ్ళపైన ఉంది. ఇప్పుడు చూసుకుంటే డబుల్ స్మార్ట్ మూవీలో సంజయ్ దత్ గారు యాక్ట్ చేస్తారు, ఆయన హైదరాబాద్ కి ప్రమోషన్లకి రావట్లేదు, ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదు, ఇది ముందే ప్రపోజల్ పెట్టినా కూడా ఆయన ఇప్పుడు అయితే ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది సార్. అంటే ఎందుకు ఇంత కోట్ల కోట్లు రెమ్యునేషన్ తీసుకున్నప్పటికీ ప్రమోషన్లకు రావట్లేదు, సినిమాకి హెల్ప్ అవ్వట్లేదు అని చెప్పేసి సినిమా ప్రేమికులు అయితే వాపోతున్నారు, మీరేం చెప్తారు సార్ దీనికి? అంటే సినిమాలో మీరు ఎందుకు బాలీవుడ్ ఆర్టిస్టులని వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకు తీసుకుంటున్నారంటే దీనికి ఒక స్పాన్ ఉంటుంది అని తీసుకుంటున్నారు, మార్కెట్ స్పాన్ ఉంటుంది అనే ఉద్దేశంతో తీసుకుంటున్నారు. మీరు ఏ ఏరియాలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని వాడాలనుకుంటున్నారో ఆ ఏరియాలో వాళ్ళని ప్రమోట్ చేసుకోండి. అందుకని బాంబేలో ఈవెంట్ పెట్టుకుంటే బెటర్. కల్కి గురించి కూడా అదే జరిగింది. అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ వచ్చి ఈవెంట్ ఏం చేయలేదుగా, వీళ్ళు బాంబే వెళ్ళి ఒక ఈవెంట్ చేశారు అంతే. ఓకే, నిజానికి అమరావతిలో ఏదో ఒక ఈవెంట్ చేస్తామని చెప్పాడు ఆయన అశ్వనీ దత్ గారు. అంటే ఆయన అనుకున్న ప్రభుత్వం వచ్చింది అనేటువంటి ఆనందంలో నేను అమరావతిలో చేస్తాను అన్నాడు. నిజానికి అంతకుముందు చాలా సినిమాల ఈవెంట్స్ అమరావతిలోను హైదరాబాద్లోను కూడా జరిగాయి, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సెలబ్రేషన్స్ చేశారు. అదే పద్ధతిలో ఇప్పుడు మార్కెట్ పెరిగింది కాబట్టి బాంబేలో చేసుకుంటే తప్పే ఉంది, ఆయన ఎందుకు హైదరాబాద్ రావాలి? అలాగే ఈ నటనకి వచ్చిన సందర్భంలోనే ఈ ఇంటర్వ్యూస్ కూడా ప్లాన్ చేసి షూట్ చేసేసుకోండి అని ఒక ఆఫర్ ఇస్తున్నారు, ఒక కాల్ షీట్ ఇస్తారు. ఆ కాల్ షీట్లో ఒక కామన్ ఇంటర్వ్యూ చేసేసుకుని ప్రమోషన్కి వాడుకోవటమే. హీరోయిన్స్ కూడా అదే చేస్తున్నారు. అంతకు మించి విడిగా మీరు ఈవెంట్ చేస్తే రావాలంటే అది వేరే లెక్క. అది కూడా మాట్లాడుకుంటున్నారు నిజానికి ముందే అగ్రిమెంట్లో. ఒకవేళ ఆ షరతు ఉండి వాళ్ళు సంతకం పెడితే వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ ఈవెంట్లో, దానికి సంబంధించిన పేమెంట్లు ముట్టాలి, ఏదైనా షరతులు వర్తిస్తాయనే పరిస్థితి. కాబట్టి సంజయ్ దత్ రావడం లేదు లేకపోతే ఇబ్బంది పెడుతున్నాడు ఇది కరెక్ట్ కాదు. మీరు ఎందుకు వాళ్ళని తీసుకుంటున్నారంటే మీకు ఒక ప్రోగ్రామ్ ఉంది, మీకు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది, మీ సినిమాని ఆ లెవెల్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నారు, మీరు ఆ లెవెల్ మార్కెట్ ఆశిస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమాని హిందీలో డబ్ చేయాలి, హిందీ నుంచి కూడా డబ్బులు రావాలి, హిందీ ఓటీటీల్లో అమ్మాలి ఆ సినిమాని, దాంతోపాటు అప్ కంట్రీ అంటే హిందీ ఛానల్స్కి శాటిలైట్ హక్కులు కూడా అమ్ముకోవాలి, తెలుగు శాటిలైట్ హక్కులు అమ్ముకోవాలి, ఇన్ని కార్యక్రమాలు 60 ఛానల్స్లో అమ్ముకోవాలి. అంటే ఒక తమిళ నటుడు ఉండాలి. ఈ ఉద్దేశంతో కదా మీరు అందరినీ కలిపి ఒక కిచిడి వండే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఈ కిచిడి ప్రయోగం, దాని తాలూకా ప్రచారం ఆయా ప్రాంతాల్లో వారిని ముందు పెట్టి నడుపుకోవాలి. అలా సంజయ్ దత్ని బాంబేలో వాడుకోవచ్చు, అది అక్కడ సంజయ్ దత్ సినిమాగా ప్రమోట్ అవుతుంది. అదే సినిమాలో ఒకవేళ విజయ్ సేతుపతి ఉండుంటే తమిళ్లో విజయ్ సేతుపతి సినిమాగా ప్రమోట్ అవుతుంది, కన్నడ జయరామ్ ఉంటే కన్నడకు తీసుకెళ్ళి అక్కడ ఇంకో పద్ధతిలో ప్రమోట్ చేసుకుంటారు, కన్నడ సారీ మలయాళంలో. కన్నడ నుంచి రాజ్ కుమార్ గారు అబ్బాయిని తీసుకుంటే అతనితో ఒక క్యారెక్టర్ చేయించి అక్కడ ప్రమోట్ చేసుకుంటారు. ఇప్పుడు కన్నప్ప ప్రోగ్రామ్ అదే. వాళ్ళు శరత్ కుమార్ని వీళ్ళందరినీ ఎందుకు పెట్టారు? ఆయా ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళ పేర్లతో సినిమాని ప్రమోట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో. తద్వారా సినిమా మార్కెట్ పెరుగుతుంది, ఆ సినిమాకి రకరకాల ఆఫర్లు వస్తాయి. ఈ ఉద్దేశంతో డిజైన్ చేస్తున్నారు. సినిమా అనేది ప్రస్తుతం కథ కోసము మరో దానికోసము చేయట్లేదు, మార్కెట్ కోసం చేస్తున్నారు. డబ్బులు డబ్బులు సంపాదించుకోవటం పరమావధిగా సినిమా నిర్మాణం జరుగుతోంది, దీన్ని అంగీకరించాలి ఎవరైనా. అందులో భాగంగా సంజయ్ దత్కి కాల్ షీట్కి డబ్బులు ఇస్తే అంటే ఆయన ఒక రోజుకి
ఆయన పేమెంట్ ఇస్తే ఆయన వస్తాడు. అది లేకుండా మీరు సినిమా ప్రమోషన్ మీ బాధ్యతగా తీసుకుని చేయాలంటే అది ఆ లెక్క లేదు. ఇప్పుడు ఇదివరకు ఉండేది. పాత రోజుల్లో కూడా ప్రమోషన్కి విడిగా డేట్స్ తీసుకునేవాళ్ళు ఇంటర్వ్యూకి. బయట ఛానల్స్కి వెళ్ళి ఎన్ని ఛానల్స్లో మాట్లాడాలి, లేకపోతే ఒక కామన్ ఇంటర్వ్యూ చేసి ఇచ్చేయాలా అందరికీ, ఇలాంటి రకరకాల లెక్కలు ఉన్నాయి దానిలో. ఛానల్స్కి వెళ్ళి మాట్లాడితే ఎంత అవుతుంది, కామన్ ఇంటర్వ్యూకి అయితే ఎంత అవుతుంది, ఇదేది లేకుండా సెట్లోనే దాని గురించి మాట్లాడేసి క్లోజ్ చేసేస్తే ఇంత అవుతుంది, ఇలాంటి చాలా లెక్కలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ప్రమోషన్ అనేది ఆర్థిక లావాదేవీ, మార్కెటింగ్ లావాదేవీ తప్ప ఇదేదో సంజయ్ దత్ ఆరగన్స్ గొడవ కాదు. అనవసరంగా సంజయ్ దత్ని ఇష్యూ చేసి వార్తలు రాస్తున్నారు పాపం. అంటే ముందే ప్రపోజల్ పెట్టాము అన్నట్టుగా కూడా వార్తలు వస్తాయి. ప్రపోజల్ పెట్టారండి, పేమెంట్ ఇచ్చారా లేదా, పేమెంట్ ఇస్తే ఆయన వస్తాడు. ఓకే, పేమెంట్ జరగకుండా ఆయన ఎలా వస్తాడు? ప్రతిపాదన కాదు, ఆన్ పేపర్ ఉండాలి. ఆన్ పేపర్ ఉండి సంతకం అయితే అప్పుడు మీరు ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. సంతకం పెట్టాడంటే డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇచ్చి కూడా వైలేట్ చేస్తే అప్పుడు మీరు కోర్టుకు వెళ్ళాలి. ఓకే, ఏదైనా సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఆ సిస్టమ్ని ఫాలో అవుతున్నారా లేదా, సిస్టమ్ని అంగీకరిస్తున్నాడా లేదా అన్నదే గొడవ. ఓకే, ఎవరైనా కానీ తెలుగు హీరోలు అక్కడ చేసినా అంతే, అక్కడ హీరోలు ఇక్కడ చేసినా అంతే, దేనికైనా ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం ఆయన ఒకవేళ లాప్సెస్ చేసుంటే, నష్టం కలిగించుంటే అది తీసుకెళ్ళి మీరు కోర్టులో వేసుకోండి. ఓకే, కోర్టు డెసిషన్ చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.